తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. గత 2 రోజులుగా శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో సౌకర్యాలు ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లలో భక్తులకు అందుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వేసవి సెలవులతో పాటు తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని తెలిపారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య వేసవి సెలవుల్లో అత్యధికంగా ఉంటుంది. పరీక్ష ఫలితాల తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర ఎంసెట్ ఫలితాలు రావడము, తెలంగాణలో ఎంసెట్ పూర్తవ్వడము, మన తమిళనాడులో ఎన్నికల ఫలితాలు రావడంతో మన ఆలోచనకు తగినట్లుగా ఇప్పుడు ఎక్కువ మంది రష్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ఉదయం కూడా అలా రష్ను చూశాము. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేయడంతో 20 నిమిషాల్లోనే ముగించుకొని 1 గంట 30 నిమిషాలకు పైబడి ఆదా చేసుకొని 6,000 మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంతో క్యూ లైన్లన్నీ కూడా ఇప్పుడు కంపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేసాయి. మళ్ళా సాయంత్రం తర్వాత మనకు వారాంతపు సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విపరీతంగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. దానికి తగినట్లు అందరూ అధికారులు కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకు మనం వెళ్తున్నాము. వృద్ధులు, వికలాంగులకు కూడా 10 గంటలకు 3 గంటలకు స్లాట్ మనం నడుపుతున్నాము. వారికి కూడా మన 10 గంటల సమయంలో వేచి ఉండే వారికి అల్పాహారము, 3 గంటల దానికోసం వచ్చే వాళ్ళకి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాము.